కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 4000తో పాటు ముందు 3 నెలల్లో పెండింగ్ 3000 రూపాయలతో కలిపి ప్రతి లబ్ధిదారులకు 7000 రూపాయల పెన్షన్ ను వారింటి వద్దకే అందించడం జరిగిందని జనసేన పార్టీ జిల్లా నాయకుడు మల్లెపూడి ఈశ్వర్ తెలిపారు. అకినాడ రూరల్ నియోజకవర్గం నగరపాలక సంస్థ 49వ డివిజన్ మధురానగర్ లో సచివాలయ సిబ్బంది జనసేన నాయకుడు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి 7000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతన వెంకటేశ్వరరావు, నానాజీ పిలుపు మేరకు జనసేన నాయకులు మల్లెపూడి ఈశ్వర్, అనసూరి రాజకుమారి, ప్రకాష్, శ్రీదేవి, పవన్, సచివాలయ సిబ్బంది, నూకమణి కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు మల్లెపూడి ఈశ్వర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్ 4000 చేసి పెండింగ్ 3000 రూపాయలతో కలిపి 7000 రూపాయల పెన్షన్ను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. హామీ ప్రకారం ఈ నెల 4000, గత 3 నెలల నుంచి 1000 చొప్పున బకాయి ఉన్నాయి. ఆ 3000 కలిపి మొత్తం 7000 ప్రతి పెన్షన్దారికి ఇంటింటికి వెళ్ళి సచివాలయ సిబ్బందితో ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రకాష్ గారికి, శ్రీదేవి గారికి, రాజకుమారి గారికి, శ్రీదేవి గారికి, పవన్ గారికి మాకు ప్రత్యేకమైన జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే సచివాలయ సిబ్బంది నూకమణి గారికి మాకు ప్రత్యేకమైన